पवित्र रंजान मासम मुस्लिमुलकु एंतो प्रत्येकमैनदि ई मासम रंजान पंडुगनु एंतो पवित्रंगा जरुपुकुंटारु ముస్లింలకు అత్యంత పవిత్రమైన పర్వదినం రంజాన్ అని దర్గా ఏ గఫారియా పీఠాధిపతి సోదరుడు ఇస్మాయిల్ అన్నారు. కడప జిల్లా కమలాపురం పెద్ద దర్గా ఏ గఫారియా ట్రస్ట్ ద్వారా ప్రతి పేద ముస్లిం ఇంటికి బియ్యం నిత్యావసర సరుకులు నగదును దాదాపు 2000 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం ఏదో ఒక రూపంలో రంజాన్ మాసంలో పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సంవత్సరం రంజాన్ మాసం ప్రారంభం నుంచి ప్రతిరోజు 500 నుంచి 700 కుటుంబాలకు భోజన సౌకర్యం కల్పిస్తున్నాము అని పెద్ద దర్గా ఏ గఫారియా ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ మాట్లాడుతూ ఈ మాసంలో ప్రతి ముస్లిం ఉపవాస దీక్షలో ఉంటూ అల్లాహ్ ఆదేశానుసారం నడుచుకోవడం జరుగుతుందని కరోనా కష్టాల్లో ఈ పర్వదినం రావడం అనేక పేద ముస్లిం కుటుంబాలు ఉపాధి కోల్పోయి కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారని ఇలాంటి తరుణంలో తమ వంతు సాయాన్ని అతి పేద ముస్లింలకు అందిస్తున్నామని రంజాన్ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని అన్నారు. అందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ పండుగ చేసుకుంటారు రంజాన్. సో ఈ కరోనా రావడం వల్ల ఎవ్వరు కూడా చాలా అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు, పండుగ సరిగా జరుపుకోలేకుండారు, అదేవిధంగా పనులు లేవు కాబట్టి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు జనాలు. మేము దర్గా దయ వల్ల దర్గా గఫారియా ఆశీస్సుల వల్ల మేము ఈ టౌన్లో అయినా కానీ ఇతర 4 రాష్ట్రాల్లో అయినా కానీ పీఠాధిపతి వర్యులు చెప్పిన ఆదేశాల మేరకు ప్రతి బీదవాణి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మనం చేయగలిగిన సహాయము సహాయశక్తుల వల్ల చేస్తూ ఉన్నాము. అది ఆర్థికంగా కావచ్చు, ఒక ఫుడ్ పరంగా కావచ్చు, అదేవిధంగా బియ్యమైనా కానీ నిత్య అవసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఇటువంటివి రకరకాలుగా అన్ని విధాలుగా కూడా మనము పేదవాళ్లకు మా నాన్న జైరుద్దీన్ షాఖాది దయ వల్ల అది కూడా జరుగుతూ ఉంది.